మేం వ్యవసాయానికి ఏం చెయ్యకుండానే 4 రెట్లు ఎక్కువ పంట పండిందా? తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంటు పరిస్థితి ఏంది? ఆనాడు ఏం పరిస్థితి? అడ్డు అదుపు లేని కరెంటు కోతలు, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, వ్యవసాయానికి అర్ధరాత్రి కరెంట్లు, గృహ అవసరాలకు పట్టబగలు కరెంటు కోతలు. కానీ 6 నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంట్ ఇచ్చాం. 2 ఏళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష? ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులల్లో పుష్పగుచ్చాలు పెడతారని భట్టి గారి ప్రసంగం వినడానికి అర్థమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, 5 దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 7,778 మెగావాట్లు. పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన 1 దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 19,483 మెగావాట్లకు పెరిగింది. మీరు చేసిన దానికంటే 3 అంతలు చేశాం. ఈ మధ్య అదనంగా 1400 మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది. మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా? 1196 యూనిట్లు. అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం 2349 యూనిట్లకు పెరిగింది అధ్యక్ష. ఇదంతా కాదు బట్టన్న, స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా, బుక్లలో ఉంటుంది. కుల్లం కుల్లా, మీరు ఒక్క 10 నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి. నేను బట్టి గారు పోయి అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబెడతాం. రోడ్డు మీద పోయే 10 మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచుకుందా, కాంగ్రెస్ వచ్చిన 8 నెలల్లో కరెంటు మంచుకుందా అని అడుగుదాం. కుల్లం కుల్లా జనం చెప్తారు కదా అధ్యక్ష. ఏ మాది బాగలేదు, పురోభివృద్ధి సాధించలేదని మాటలు చెప్తే అయిపోతుందా అధ్యక్ష? అధ్యక్ష, చివరికి ఈ కరెంటు గురించి అధ్యక్ష, గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి, కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికాడికి పోయినా అని రేవంత్ రెడ్డి గారు ఆనాటి కాంగ్రెస్ పాలనలో కరెంటు పరిస్థితి గురించి ఇదే సభలో చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ పరిస్థితి ఏడుకొచ్చిందంటే చివరికి గౌరవ మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా మీటింగులు పెట్టుకుంటే జనరల్గా పోలీసు వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష. మీటింగ్లకు పోలీసు వాళ్ళు పోయి భద్రత కోసం వాళ్ళు నిలబడితే అధ్యక్ష, ఈరోజు కరెంటు వాళ్ళు పోయి మాత్రం నిలబడుతున్నారు అధ్యక్ష. పోలీసు వాళ్ళతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంటు వాళ్ళు జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష. ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా పార్టీలో ఉన్న కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డాక మా పార్టీలో ఉన్న కేశవరావు గారి ఇంటికి పోయింది, ముఖ్యమంత్రి గారు లోపల పోయిండు బయట కరెంటు పోయింది, అది పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. సరే అధ్యక్ష, ఓపిక ఇంకా చాలా చెప్పేది ఉంది సార్, ఆగే. గత కాంగ్రెస్ పరిపాలనలో వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ 200 రూపాయలు, మేము అధికారంలో వచ్చిన వెంటనే 1000 రూపాయలు చేశాం, రెండోసారి అధికారంలో రాగానే 2000 చేశాం. మా దశాబ్ద కాలంలో ఇచ్చిన మాట ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ను 200 నుంచి 2000 రూపాయలు చేశాం అధ్యక్ష. మీ సోకాల్డ్ ప్రజాపాలనలో చెప్పిన 100 రోజుల గడువు దాటిపోయింది, 4000 పెన్షన్ నాలుక మీదనే ఉన్నది, ఉన్న 2000 కూడా చక్కగా రాక అవ్వదాతల పరిస్థితి అధోగతి అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 2021లో విడుదలైన నీతి ఆయోగ్ నివేదికలో ఏముంది అధ్యక్ష? తెలంగాణ